హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వల్. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫ్రిల్స్ ఫ్రాక్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కటింగ్ వీడియో చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని మొత్తంగా ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూతో జాయిన్ చేశాను. మీకు ఎలా జాయిన్ చేయాలి కావాలంటే కూడా నా ఛానల్లో వీడియో ఉన్నది, ఫ్యాబ్రిక్ గ్లూతో లైనింగ్ జాయింటింగ్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మొత్తంగా ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్కి మొత్తంగా మనం పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ కోసం ఇక్కడ నేను ఆపోజిట్ కలర్లో ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా ఒక మనకు క్లాత్ ఎలా ఉందో ఆ క్లాత్ని నేను ఇలా ఒక ఫోల్డ్ అనేది చేసుకుంటున్నాను, ఇలా క్రాస్గా కార్నర్ నుండి. అప్పుడు మనకి ఇలా క్రాస్గా అనేది క్లాత్ టర్న్ అవుతుంది. అప్పుడు దీన్ని మనకు పైపింగ్ కోసం నాకు ఇక్కడ నేను 1.5 ఇంచ్కి మన ఫింగర్తోనే ఇలా నేను 1.5 ఇంచ్కి చూసుకొని ఇలా నేను 1.5 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకుంటున్నాను. నాకు ఒక 2 మీటర్స్ అంతా అవసరమవుతుంది కాబట్టి నేను ఇలా నాకు సరిపోయినంత క్లాత్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న క్లాత్ని ఇలా ఆపోజిట్గా పెట్టుకొని ఇలా జాయింట్స్ అనేది వేసుకుంటున్నాను మొత్తంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వల్. చూస్తున్నారు కదా, ఇలా మొత్తంగా అన్ని కట్ చేసిన క్లాత్లను జాయిన్ చేసుకున్నాను. తర్వాత ఒక కార్నర్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తంగా ఒక కార్నర్గా ఇలా ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకొని లోపలి వైపు ఫోల్డ్ చేసుకొని మొత్తంగా క్లాత్ని అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్తోనే మనం థ్రెడ్ పైపింగ్ అంతా వేస్తాము. మీరు కటింగ్ వీడియో చూసినట్టయితేనే ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. కటింగ్ వీడియో కూడా ముందు అప్లోడ్ చేశాను, చూడండి. అది చూసిన తర్వాతనే ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో కొంచెం కటింగ్ షేప్ ఇచ్చాం కదా, అక్కడ కూడా నేను ఇక్కడ పైపింగ్ అనేది వేస్తున్నాను. మొత్తంగా ఇక్కడ ఫ్రాక్కి కింద ఫ్రిల్స్ ఆరెంజ్ కలర్లో పెట్టుకుంటున్నాము బార్డర్తోని. ఇది శారీ కన్వర్టెడ్ టు డ్రెస్. ఇది ఇలా శారీతో మనం ఇలా డ్రెస్ని కూడా ఇలా మంచి డిజైన్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తంగా ఇలా నేను క్లాత్ని ఇలా క్లాత్ పైన పెట్టుకొని ఇలా మొత్తంగా స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నెక్ కూడా ఇంకా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తంగా నెక్ చుట్టూ కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. మనకు రౌండ్ తిరిగింది కదా మొత్తంగా, మనం థ్రెడ్ వేసేటప్పుడు కూడా మనకు నీట్గా వస్తుంది లుక్ వైజ్ కూడా. ఇలా మొత్తంగా మనము కట్స్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగే మనకి ఇంకా బ్యాక్ పార్ట్కి కూడా వేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్కి కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో కట్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మనకి థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బటన్ అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ మొత్తంగా నేను ఇలా పైపింగ్ అనేది వేస్తాను. ముందుగా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తంగా. ఇక్కడ మనం డోరీ పెట్టుకునే దగ్గర మాత్రం కొంచెం మెల్లిగా చేతితో ఇలా మెల్లగా తిప్పుతూ ఆ షేప్ వచ్చే విధంగా మెల్లగా తిప్పుతూ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తంగా మనకు షేప్ ఎలా ఉందో అలాగనే ఇస్తున్నాను. ఇక్కడ మనకు కొంచెం షేప్ స్క్వేర్ షేప్లో లాగా వచ్చింది కదా, ఇక్కడ డౌన్కి అక్కడ చిన్నగా ఫ్రిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇదే క్లాత్ని ఇలా చేత్తో తిప్పుతూ ఒక చిన్న కట్ అయినా పెట్టుకోవచ్చు ఆ కార్నర్ దగ్గర. నేనైతే ఇక్కడ ఇలానే తిప్పుతున్నాను చేతితో, లేదంటే చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకున్నా కుచ్చులాగా పెట్టుకున్నా కానీ మంచి ఇంకా షేప్ బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తంగా ఇలా నేను క్లాత్ను అనేది స్టిచ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ షేప్ వచ్చిన దగ్గర కూడా మెల్లిగా చేతితో తిప్పుతూ చుట్టూ నెక్ చుట్టూ అనేది మొత్తంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఇలా ఓల్డ్ శారీతోనైనా మనం డ్రెస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ లాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, నీస్ లెంత్ వరకు అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది నీస్ లెంత్ వరకు, దీన్నే కొంచెం లెంత్ పెట్టుకుంటే మనము ఇంకా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టిచ్ చేసిన క్లాత్కి ఎక్కడైతే మనకు రౌండ్ తిరిగిందో అక్కడక్కడ మొత్తంగా నేను ఇలా కట్స్ అనేది పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ కార్నర్గా కొంచెం స్క్వేర్ షేప్ లాగా వచ్చింది కదా, అక్కడైతే ఇంకా కొంచెం కట్ అనేది మంచిగా పెడుతున్నాను.
మొత్తంగా ఇక్కడ కొంచెం రౌండ్ తిరిగిన దగ్గర కూడా కట్స్ పెట్టుకొని అలాగే కార్నర్స్ వచ్చాయి కదా, కార్నర్స్ కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ క్లాత్కి మనం థ్రెడ్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలుపుతూ మనం స్టిచ్ వేసాం కదా, కరెక్ట్గా ఆ స్టిచ్ పైన పెడుతూ కరెక్ట్గా ఈ స్టిచ్ పైన ఇలా థ్రెడ్ని పెడుతూ థ్రెడ్ ఎంత ఉందో అంత క్లాత్ని పైకి తీసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కింది వైపుగా ఫోల్డ్ చేస్తూ కరెక్ట్గా థ్రెడ్ పక్క నుండి కరెక్ట్గా థ్రెడ్ ఎంత ఉందో థ్రెడ్ పక్క నుండి స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సింగిల్ పాదాన్ని చేంజ్ చేశాను. ఇక్కడ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ పాదం అయితేనే మంచిగా వస్తుంది, నీట్గా కూడా కనిపిస్తుంది. నేను ఇక్కడ అలాగే ఇక్కడ మనకి డోరీస్ లేదంటే బటన్ వచ్చే దగ్గర కూడా నేను క్లాత్ని ముందుగానే ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని మెల్లిగా స్టిచ్ అనేది వేస్తున్నాను. కొంచెం ఇక్కడ మాత్రం మనం మెల్లిగా హ్యాండ్తో కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేస్తూ మెల్లిగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కార్నర్ వచ్చిన దగ్గర మాత్రం మెల్లిగా, ఇందాక కటింగ్లో చెప్పాను కదా, కొద్దిగా కార్నర్ దగ్గర కూడా మనం పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసిన దగ్గర కూడా కార్నర్స్ అనేవి కొద్దిగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్లను కట్ చేసుకొని ఇలా పైపు థ్రెడ్ని పెడుతూ కింది వైపుగా మెల్లిమెల్లిగా ఫోల్డ్ అనేది చేస్తూ రావాలి. కొంచెం ఇక్కడ మనకు స్లోగా స్టిచ్ చేసుకుంటేనే బెటరు, అప్పుడే షేప్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా నేను ఎలాగ మెల్లిగా చేతితో ఫోల్డింగ్స్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. ఇలా మెల్లిమెల్లిగా తిప్పుతూ చేత్తో మెల్లిమెల్లిగా తిప్పుతూ ఇలా షేప్ అనేది తీసుకురావాలి. మనము చూస్తున్నారు కదా ఇక్కడ థ్రెడ్ని ఇలా స్టిచ్ పైన పెడుతూ మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కింది వైపుగా ఫోల్డ్ చేస్తూ ఇలా మెల్లిమెల్లిగా స్టిచ్ వేస్తూ వస్తున్నాను. కొద్దిగా మనకి ఇక్కడ ఈ పైపింగ్ దగ్గర ఇక్కడనే టైం పడుతుంది, మిగతా మనం కింద ఫ్రిల్స్ కుట్టుకోవడం అక్కడ అంతా మనకి ఈజీ అవుతుంది. అలాగే ఈ డ్రెస్కి కూడా నేను పఫ్ హ్యాండ్స్ లాంగ్ పఫ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను, చాలా మంచిగా వచ్చింది. మీరు థంబ్నైల్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది డ్రెస్ కూడా ఎలా టర్న్ అవుట్ అయిందో. మీరు అలాగే మీరు హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూడొచ్చు మీరు. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటివి డ్రెస్ వీడియోస్ పెడతాను, చూస్తుండండి. మీరు కటింగ్ వీడియో ముందు కటింగ్ వీడియో చూసినట్టయితేనే మీకు పర్ఫెక్ట్గా మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే మరికొందరికి నా వీడియోస్ అనేది రీచ్ అవుతాయి. ఇలా ఇక్కడ కార్నర్ వచ్చిన దగ్గర కట్ అనేది పెడుతున్నాను. కార్నర్ దగ్గర మనం అక్కడ స్టిచ్ స్టాప్ చేసి మళ్ళీ ఇలా మనం తిప్పుకోవాలి మనం స్టిచ్ చేసే క్లాత్ని. అలాగే ఇక్కడ టర్నింగ్స్ దగ్గర కూడా చెప్పాను కదా, ఇంత ఇందాక మెల్లిమెల్లిగా మనం తిప్పుతూ స్టిచ్ అనేది వేయాలి, కరెక్ట్గా థ్రెడ్ అంతానే వచ్చే విధంగా పెట్టుకొని. చూస్తున్నారు కదా ఇక్కడ మనం మొత్తంగా థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోయింది. ఇంకా మనం దీని పక్క నుండి ఒక స్టిచ్ అనేది హెమ్మింగ్ చేయకుండా మామూలుగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకా లుక్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కు పైవైపు కూడా నేను ఇలా కార్నర్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. చూస్తున్నారు కదా ఇక్కడ నెక్ ఫ్రంట్ వైపు నెక్ కూడా నేను ఇలా అలాగే ఇందాక ఇలా చూపిస్తున్న విధంగా పైపింగ్ని థ్రెడ్ని పెడుతూ మొత్తం పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కింది వైపుగా ఫోల్డ్ చేస్తూ కరెక్ట్గా థ్రెడ్ పక్క నుండి స్టిచ్ పడే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సింగిల్ పాదం అయితేనే నీట్గా వస్తుంది, నేను సింగిల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. అలాగే దీనికి పక్క నుండి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే డబల్ స్టిచ్ే వేస్తాను. చూస్తున్నారు కదా మొత్తంగా ఇక్కడ నెక్ కూడా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోయింది. ఇంకా మనం కింది వైపు కూడా థ్రెడ్ని పెడుతూ అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా థ్రెడ్ని పెడుతూ మొత్తంగా స్టిచ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా టైం పడుతుంది, అలాగే ఎడిటింగ్ ఇవన్నీ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. మీకు నచ్చినట్టయితే, మంచిగా క్లియర్గా అర్థమైనట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ ఇస్తే నాకు అర్థమవుతుంది నా వీడియో మీకు నచ్చిందని కూడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తంగా పైపింగ్ అనేది కంప్లీట్ అయింది.
చూసారు కదా ఇలా మనం ఏ శారీనైనా ఆ శారీకి తగ్గట్టుగా కొంచెం మనం ఆలోచించి మనం ఇలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా నేను ఒక చిన్న కట్ ఇచ్చి ఫ్రంట్ వైపు డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ కింది వైపు కూడా ఇంకో చిన్న రౌండ్గా ఇవ్వచ్చు నెక్ దగ్గర. చూస్తున్నాను కదా ఇప్పుడు నేను డబల్ పాదం సెట్ చేశాను. మళ్ళీ ఇక్కడ నేను డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. పైపింగ్ క్లాత్ హెమ్మింగ్ కాకుండా నేను ఇలా మిషన్తో స్టిచ్ అనేది వేస్తున్నాను. హెమ్మింగ్ చేసే ఇలా స్టిచ్ వేసేటప్పుడు కూడా క్లాత్ని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసినట్టు పట్టుకొని వేస్తే కరెక్ట్గా పైపింగ్ అనేది అణిగినట్టు ఉంటుంది, నీట్గా కూడా కనబడుతుంది. అలాగే ఎక్స్ట్రా క్లాత్లను కూడా కట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా మనకి ఇక్కడ పార్ట్ ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కూడా మొత్తంగా రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకుందాము. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ని మొత్తంగా ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ కింది పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కూడా ఫోల్డ్ చేసి మిడిల్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ మార్కింగ్ టు మార్కింగ్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకొని తర్వాత ఇలా పైపింగ్ని మొత్తం పైనుండి పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీరు స్టిచ్చింగ్ వీడియో చూసినట్టయితే కూడా ఇక్కడ ఈ కట్ వచ్చిన దగ్గర ఎలా కట్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. మనం మీరు కటింగ్ వీడియో చూసినట్టయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో అర్థమవుతుంది. మనం డైరెక్ట్గా కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మీరు కటింగ్ వీడియో కూడా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. చూసారు కదా ఇక్కడ మనం కట్ షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇక్కడ నెక్ కింద కరెక్ట్గా మిడిల్లో కూడా అక్కడ చిన్న కట్ అనేది ఇచ్చుకోవచ్చు. మనం పెద్దవాళ్ళకైతే కట్ ఇచ్చిన బాగుంటుంది. ఇది కొంచెం చిన్న అమ్మాయే కాబట్టి నేను అందుకే కట్ పెట్టలేదు. లేదంటే ఫ్రంట్ కూడా కొంచెం ఇంకేదైనా ఫ్లవర్ అయినా ఇంకేదైనా కూడా డిజైన్ చేయొచ్చు. చూసారు కదా పైపింగ్ని షేప్తో ఎలా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కింది వైపు కూడా మనం కట్స్ పెట్టుకున్నాం కదా ప్లీట్స్ కోసము. ఈ ప్లీట్స్ మనం కట్ పెట్టుకున్న దగ్గరనే ఇంకో ప్లీట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లీట్స్ పొడవు వచ్చేసి 3.5 ఇంచ్కి వేస్తున్నాను. ఈ ప్లీట్స్ వేయడం వల్ల కూడా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కూడా మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ మొత్తంగా రెడీ అయిపోయింది. ప్లీట్స్తో మంచిగా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది కూడా. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే మనం హెమ్మింగ్ చేయకుండా మిషన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ కూడా మొత్తంగా మనం క్లాత్ హెమ్మింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనగే విధంగా ఇక్కడ బటన్ డోరీస్ అయినా బటన్ పెట్టుకునే దగ్గర కూడా హెమ్మింగ్ క్లాత్ అంతా కింది వైపుగా మంచిగా లోపలికి పోయే విధంగా హ్యాండ్తో ఫోల్డ్ చేస్తూ ఇలా కార్నర్ నుండి స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది పైపింగ్కి ఒక పాదంలో ఒక పాదం అంత గ్యాప్తో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా నేను డోరీస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ కార్నర్లో కూడా మనం కరెక్ట్గా కార్నర్ దగ్గరనే వచ్చి ఆపేసి మళ్ళీ స్టిచ్ అక్కడ నుండి క్లాత్ని టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ టర్న్ అయిన దగ్గర కూడా ఇలాగే మెల్లమెల్లిగా క్లాత్ని టర్న్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా మొత్తంగా బ్యాక్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా షేప్ ఎలా వచ్చిందో బ్యాక్ పార్ట్ కూడా. అలాగే బ్యాక్ పార్ట్ సైడ్ కూడా ప్లీట్స్ కోసం నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కలుపుతూ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. రెండు షోల్డర్స్ కరెక్ట్గా మనకు ఏమంటారు హ్యాండ్స్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు క్లాత్ కానీ, ఇక్కడ మనం పైపింగ్ వేసాం కదా ఇక్కడ పైపింగ్ టు పైపింగ్ నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా పెడుతూ కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా మొత్తంగా ఫ్రంట్ పార్ట్ అనేది బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మిగిలింది ఇక్కడ హ్యాండ్స్ కోసం. నేను హ్యాండ్స్ కూడా కటింగ్ ఎలా చేశానో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మంచి డిజైనర్ పఫ్ హ్యాండ్స్ వస్తాయి. అలా అది కూడా కొంచెం ఏమంటారు హై లెంత్లో వస్తాయి. పఫ్ హ్యాండ్స్ కూడా కొంచెం పెద్ద సైజులో వస్తాయి.
అలాగే ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇక్కడ కటింగ్ క్లాత్ని హ్యాండ్స్ని వేసుకొని ముందుగా ఇలా రెండు క్లాత్లను జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ముందుగా ఇలా స్టిచ్ వేసుకొని తర్వాత క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఆ కరెక్ట్గా ఫోల్డింగ్ పైన మరొక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా పెట్టాను, లైనింగ్ క్లాత్ అనేది ఉల్టాగా పెట్టి స్టిచ్ కింది వైపుగా తిప్పి ఆ క్లాత్ అనగే విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఈ కార్నర్కి ఈ రెండు క్లాత్లు ఫోల్డ్ అయ్యే విధంగా కార్నర్గా ఒక స్టిచ్ వేస్తూ రావాలి. అప్పుడే మనం పఫ్ హ్యాండ్స్ కూడా కింది వైపు నీట్గా కనిపిస్తుంది, చిన్న ఫ్రిల్స్ అనేది వస్తూ. చూసారు కదా మొత్తంగా ఇక్కడ స్టిచ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇంకా మనం చుట్టూ రౌండ్ అప్ కూడా లైనింగ్ని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేయాలి. కరెక్ట్గా హ్యాండ్స్ కార్నర్గా ఇక్కడ నేను స్టిచ్ లైనింగ్కి కార్నర్గా ఇలా ఇక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా కొంచెం చేత్తో ఇది క్లాత్ కూడా కొంచెం నాకు జారి జారిపోతుంది కాబట్టి క్లాత్ను కూడా చేత్తో కొంచెం సరి చేసుకుంటూ మెల్లమెల్లిగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్లను మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడనే కట్స్ అనేది పెట్టుకోవాలి. షోల్డర్ పైన కూడా కట్స్ పెట్టుకోవాలి, మనకు ఫ్రిల్స్ కుట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే కింది వైపుగా 1 ఇంచ్ అంత పైకి నేను ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను, ఎందుకంటే కింది వైపు కూడా ఏమంటారు కుచ్చులు వస్తాయి కాబట్టి మనకు కుచ్చులు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి నేను ఒక స్టిచ్ అనేది వేశాను. అలాగే ఇక్కడ మొత్తంగా నేను హ్యాండ్ అనేది స్టార్టింగ్ నుండి జాయిన్ చేస్తూ వస్తున్నాను. చూసారు కదా కరెక్ట్గా నేను డైరెక్ట్ చంక నుండే నేను స్టార్ట్ చేశాను స్టిచ్ కరెక్ట్గా. ఇక్కడ మొత్తంగా ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా స్టిచ్ మనము హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు 4 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఆ కట్టు వర్క్ అనేది నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా నార్మల్గా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇంకా అక్కడ స్టిచ్ దగ్గర నుండి షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయ్యే విధంగా, ఇక్కడ షోల్డర్ టు అక్కడ షోల్డర్ మ్యాచ్ అయ్యే విధంగా ఇంకా ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్ని ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. మనం ముందే పెట్టేస్తామంటే ఫ్రిల్స్ మనకు తర్వాత ఎక్కువ తక్కువ అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఇలా అయితే షోల్డర్ టు షోల్డర్ కూడా మ్యాచ్ అయిపోతుంది, మనకు ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో కూడా అర్థమైపోతుంది. ఇక్కడ ఫ్రిల్స్ డైరెక్ట్ ఏదైనా ఒక సైడే పెట్టుకోవచ్చు. చూసారు కదా నేను మొత్తంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ అలాగే ఇంకా కొన్ని ఫ్రిల్స్ కూడా పెట్టాక ఇక్కడ కింది వైపు రౌండ్ కూడా సరిపోతుందా లేదా అనేది చూసుకుంటున్నాను. నాకు సరిపోయింది ఫ్రిల్స్తో మొత్తంగా. చూసారు కదా ఫ్రిల్స్ కూడా ఎలా వచ్చాయో, చూసారు కదా ఫ్రిల్స్ కూడా ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇంకొక డబుల్ స్టిచ్ అనేది కూడా వేస్తున్నాను. హ్యాండ్స్ జాయింట్ దగ్గర షోల్డర్ జాయింట్ దగ్గర ఎప్పుడైనా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఫ్రిల్స్తో అయిపోయింది. ఇప్పుడు మనం కింది పార్ట్లో కూడా హ్యాండ్స్ వేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఇలా హ్యాండ్స్కి కింది వైపు కూడా మార్కింగ్ పెట్టుకున్నాం కదా 4 ఇంచెస్కి అనేది, ఆ 4 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని ఆ 4 ఇంచెస్ దగ్గర నుండే మళ్ళీ మనం స్టిచ్ కింది వైపు కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. నేను మార్కింగ్ చేసిన దగ్గర నుండి కరెక్ట్గా కింది వైపు ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. చూసారు కదా ఎన్ని ఫ్రిల్స్ వస్తే మనం మార్కింగ్ టు మార్కింగ్ వరకు ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్ ఫ్రిల్స్ కింద ఫ్రిల్స్ రావడం వల్ల కూడా మనకు పఫ్ అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న నాకు కింది వైపు ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను కదా, అదే బార్డర్ క్లాత్ని కొద్దిగా కట్ చేసుకున్నాను. మనకు హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ నేను కట్ చేసుకుంటున్నాను. ఆ బార్డర్లో కరెక్ట్గా హాఫ్ హాఫ్గా చేసుకొని నాకు కరెక్ట్గా ఆ కింది వైపు హ్యాండ్గా కింది డౌన్ వైపు కింది వైపు నేను ఫ్రిల్స్ పెట్టుకున్నాను కదా, ఆ ఫ్రిల్స్ పైన ఒక 1.5 ఇంచ్ అంత పట్టి వచ్చే విధంగా నేను స్టిచ్ చేస్తాను.
ఇలా కింది వైపు మనం ఫ్రిల్స్ ఇస్తున్నాం కదా ఆరెంజ్ తోని, అందుకే పై వైపు కూడా నేను మొత్తంగా ఆరెంజ్ తోని పైపింగ్ అలాగే ఆరెంజ్ తోని ఇలా బార్డర్ లాగా వేయడం వల్ల ఇంకా ఫ్రాక్కి లుక్ వస్తుంది. మీరు థంబ్నైల్ చూసినట్టయితే మీకు అందులో అర్థమవుతుంది ఫ్రాక్ కూడా ఎలా వచ్చిందనేది. చూసారు కదా హ్యాండ్స్కి ఇలా నేను ఒక 2 ఇంచెస్ క్లాత్ అంతా తీసుకొని లోపల వైపుగా ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ ఇక్కడ వచ్చే విధంగా ఫోల్డింగ్ని ఫస్ట్ ఫోల్డింగ్స్ ఫోల్డ్ అయ్యే విధంగా నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక వైపు కూడా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. కరెక్ట్గా ముందు ఫోల్డింగ్ పైన వేసుకోవడం వల్ల మనకి ఇంకా 2 స్టిచ్ అనేది ఈజీ అవుతుంది. అలాగే మనకు ఈ ఫోల్డింగ్ క్లాత్ చేయడం వల్ల కూడా మనకి ఎక్కడ దారాలు పోగులు అనేది బయటికి రాకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా మొత్తంగా ఇక్కడ పఫ్ హ్యాండ్ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. పఫ్ కూడా ఇది పఫ్ హ్యాండ్స్ కూడా కింది వరకు బుట్ట చేతుల్లాగా మంచి బుట్ట చేతులే కానీ కొంచెం పెద్ద సైజు బుట్ట చేతులు నీళ్ళు ఎంతవరకు అలా వస్తుంది. అలాగే ఇంకొక వైపు కూడా నేను హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను. చూసారు కదా మొత్తంగా హ్యాండ్స్ బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కింది పార్టు బాటమ్ పార్టు ఇక్కడ నేను మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ లైనింగ్కి చూసాం కదా లైనింగ్ ఎంత మిగిలిందో అంత స్టిచ్ చేసుకున్నాను. మొత్తంగా ఇక్కడ లైనింగ్ అనేది ఒక 3 మీటర్స్కి కొద్దిగా తక్కువ ఉంది. ఆ 3 మీటర్స్ క్లాత్లో నేను హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకు ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది కూడా ఫ్రంట్ ఎంత వచ్చిందనేది చూసుకుంటున్నాను. ఫ్రంట్ ఎంత ఉంటుందో బ్యాక్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ నాకు ఫ్రంట్ 19 ఇంచెస్ ఉంది. అంటే మనం ఈ క్లాత్తో ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఈ ఫ్రిల్స్ మొత్తంగా ఫ్రిల్స్ కూడా పెట్టాక మనకు 19 ఇంచెస్ అనేది రావాలి. ఈ లైనింగ్ క్లాత్కి నేను మధ్యగా ఒక ఫోల్డింగ్ చేసి ఒక కట్ అనేది పెట్టుకున్నాను. కరెక్ట్గా ఇలా నేను నాకు తగినట్టుగా నేను ఒక 1 1 2 2 ఇంచెస్ అంత గ్యా 1 1 ఇంచ్కి ఇలా గ్యాప్ మార్కింగ్ చేసుకొని ఆ 1 1 ఇంచ్ అంత క్లాత్ లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా పెట్టుకుంటాను. ఇలా చూపిస్తున్న విధంగా 1 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటూ ఆ క్లాత్లని లోపల వైపుగా ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ నేను ఆ కరెక్ట్గా మనం క్లాత్కి మిడిల్లో కానీ పెట్టుకున్నాం కదా ఆ కట్టు వరకు ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత ఆ కట్ వరకు మనకు ఎంత అనేది వచ్చిందో 19 ఇంచెస్కి మ్యాచ్ అయిందో లేదనేది మనం టేప్ పెట్టి చూసుకోవాలి. 19 ఇంచెస్లో హాఫ్ ఒక 9.5 వరకు అన్నా అయ్యిందో లేదో అనేది నేను చూసుకుంటున్నాను. 19 ఇంచెస్ కదా అందులో హాఫ్ ఈ కట్ వరకు అయ్యే విధంగా చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ 10 వచ్చింది. ఇంకా ఈ మిగిలిన క్లాత్లో ఇంకా మిగిలిన 9 ఇంచెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇంకా నేను లోపల వైపు ఒక అడ్జస్ట్ అయ్యే విధంగా క్లాత్ను కొద్దిగా ఎక్కువగా లోపల వైపు ఫ్రిల్కి పెడుతూ అడ్జస్ట్ చేస్తున్నాను. మొత్తంగా ఇలా నేను ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను క్లాత్ అడ్జస్ట్ అయ్యే విధంగా. ఇలా మొత్తంగా మనం ఏమంటారు లోపల వైపుగా పెడుతూ మనకు కరెక్ట్గా 19 ఇంచెస్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి మిస్టేక్ అయినా కానీ ఇంకోసారి మనం స్టిచ్ తీసేసైనా మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవచ్చు. చూసారు కదా నాకు ఇక్కడ 18 ఇంచెస్ 19 ఇంచెస్కి కొద్దిగా ఎక్కువగానే అవుతుంది. కాబట్టి ఈ లాస్ట్ ఫ్రిల్ అనేది నేను కొద్దిగా ఎక్కువ క్లాత్ అనేది లోపల వైపుగా పెడుతూ ఫ్రిల్ అనేది పెట్టుకున్నాను. చూసారు కదా మొత్తంగా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా అలాగే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే సేమ్ ఈ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. స్టార్టింగ్ నుండి అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ నుండి అలాగే కరెక్ట్గా కట్టు వరకు మనకు వచ్చే విధంగా ఇలా 1 1 ఇంచ్కి నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లోపల వైపు క్లాత్ తిప్పుకుంటూ మిడిల్గా కట్ వస్తుంది కదా కరెక్ట్గా కట్టు వరకు ఎంత వచ్చిందనేది చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇలా ఫ్రిల్స్ అనేది పెడుతూ రావాలి. మొత్తంగా ఒకసారి మిడిల్కి కట్టు వరకు ఫ్రిల్స్ అనేది సెట్ అయ్యే తర్వాత మనం ఇలా టేప్ పెట్టుకొని చూసుకోవాలి. మనకి ఇక్కడ 19 ఇంచ్ కావాలి కదా అందులో హాఫ్ అన్న మనకు వచ్చేసిందా, వచ్చేస్తే మనం ఇంకా మిగిలిన ఫ్రిల్స్ని కూడా పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇదే విధంగా మొత్తంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్గా మనకు 19 ఇంచెస్ అనేది వచ్చే విధంగా మనం ఇలా టేప్ పెట్టుకొని చూస్తూ ఇక్కడ నాకు ఇంకా ఎంత క్లాత్ మిగిలిందో అంత క్లాత్ని కూడా మొత్తంగా ఫ్రిల్స్లలోకి అడ్జస్ట్ అయ్యే విధంగా నేను ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. చూస్తారు కదా నాకు ఇక్కడ ఫ్రిల్స్ అనేది అయిపోయింది.
చూసారు కదా మనకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలా అయిపోయింది. ఇలా మనము ఫ్రంట్ పార్టీని బేస్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు జాయింట్ అయ్యే విధంగా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా రెండు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయ్యే విధంగా తర్వాత డైరెక్ట్ ఈ జాయింట్ చేసిన ఈ క్లాత్ను బాడీ పార్ట్కి మనం జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఈ పార్ట్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా నేను ఇక్కడ మెయిన్ బాడీ బాటమ్ పార్ట్ ఏమో సీదా పెట్టాను, బాడీ పార్ట్ ఏమో ఇలా ఉల్టాగా పెట్టుకొని జాయింట్ అనేది చేసుకుంటున్నాను. కింది వైపు ఫ్రిల్స్ కూడా ఉంటాయి కదా, మనం స్టిచ్ వేసేటప్పుడు కింది వైపు హ్యాండ్తో ఫ్రిల్స్ని కింది వైపు ఇలా చేత్తో తడుముతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. లేదంటే ఫ్రిల్స్ స్టిచ్చింగ్లోకి వచ్చి ముడతగా వచ్చేస్తుంది. చూసారు కదా మొత్తంగా ఇక్కడ జాయింట్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే నేను డబల్ స్టిచ్ వేయకుండా ఇక్కడ పై నుండి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. అప్పుడు మనకు ఫ్రిల్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా మంచి నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ అనేది కూడా మంచిగా అణిగినట్టు రావడానికి నేను ఇంకొక పై నుండి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఖర్చుని లోపల వైపు ఉన్న ఖర్చుని పై వైపుగా బాడీ పార్ట్ వైపుగా పైకి అంటూ కరెక్ట్గా ఒక జాయింటింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసాక కూడా చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో ఫ్రిల్స్ కూడా. ఇదే విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ సైడ్ కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. మొత్తంగా ఇక్కడ మనకు బ్యాక్ ఫ్రంట్ అనేది జాయింట్ అయిపోయింది. అలాగే ఈ బాటమ్ పార్ట్కి కూడా కింది వైపు మనం బార్డర్ క్లాత్తో ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి కదా, అది ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ముందుగా నేను బార్డర్ని కట్ చేశాను కదా, కటింగ్ వీడియో మీకు చూసి అర్థమవుతుంది. ఆ బార్డర్ని కరెక్ట్గా బార్డర్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెడుతూ మొత్తంగా నాకు శారీకి కింద పైన కలిపి మొత్తంగా బార్డర్ కట్ చేశాను కదా, పైన ఫైవ్ మీటర్స్ అంతా కింద 5 మీటర్స్ అంతా బార్డర్ వచ్చింది నాకు. ఒక బార్డర్తోని బ్యాక్ ఫ్రంట్ వైపు ఇంకో బార్డర్తో బ్యాక్ వైపు అలా వచ్చే విధంగా నేను మొత్తంగా ఫ్రిల్స్ను మొత్తంగా స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా 1 ఇంచుకు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ మొత్తంగా నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ను ఫ్రాక్కి కింది వైపుగా కార్నర్కి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ ఫ్రాక్ క్లాత్ అనేది సీదా పెట్టాను, అలాగే మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసిన క్లాత్ అనేది ఉల్టాగా పెడుతున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ను ఇలా ఉల్టాగా పెట్టుకొని ఇక్కడ నుండి మనం స్టిచ్ వేస్తూ రావాలి. మొత్తంగా మనకు ఇక్కడ మనకు కింద బాటమ్ పార్ట్ గేర్ ఎలా ఉందో అంతవరకు మనం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తూ రావాలి. చూస్తున్నారు కదా ఎలా స్టిచ్ వేస్తున్నానో, ఇక్కడ కూడా ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి, లేదంటే స్టిచ్లో పడి వచ్చేస్తుంది. తర్వాత ఈ మనం స్టిచ్ వేసిన రెండు క్లాత్లను జాయిన్ చేస్తూ స్టిచ్ వేసాం కదా, ఇక్కడ కచ్ అనేది పైవైపుకు పోయే విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేయాలి. అప్పుడే మనకు ఫ్రిల్స్ కింది వైపుగా ఉంటూ మంచి నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా మొత్తంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి జాయిన్ చేస్తూ. ఇదే విధంగా మరొక బ్యాక్ పార్ట్ సైడ్ వైపు కూడా అలాగే ఫ్రిల్స్ అనేది జాయిన్ చేసుకోవాలి మొత్తంగా. మొత్తంగా ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ అనేది అయిపోయింది మొత్తంగా. ఇప్పుడు మనం ఈ డ్రెస్ని ఉల్టా తీసుకొని సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఫ్రిల్స్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇక్కడ నేను డ్రెస్ని మొత్తంగా ఉల్టా తీసుకొని ఇంకా సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ హ్యాండ్స్ నుండి నడుము వరకు ముందుగా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత లోపల వైపు ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్కి నడుము దగ్గర నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పట్టుకోవాలి. లైనింగ్ వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేది రెండు పట్టుకొని నడుము దగ్గర నుండి కార్నర్గా ఒక స్టిచ్ అనేది వేయాలి కింది వరకు మొత్తంగా.
చూస్తున్నారు కదా నేను లైనింగ్ వదిలేసాను. ముందుగా నడుము నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ అనేది వేస్తున్నాను కింది వరకు మొత్తంగా. మొత్తంగా కింది వరకు ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రిల్స్ వరకు. అలాగే దీనిపైన మరొక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని మనకు కరెక్ట్గా మన హ్యాండ్స్ ఎంత అయితే మనకు మెజర్ ఉందో హ్యాండ్స్ రౌండ్ అప్ కింద ఇక్కడ 5½ ఉంది. నేను 5½ నుండి స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మార్కింగ్ చేసుకొని. కరెక్ట్గా అక్కడ నుండి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తూ అలాగే చంక దగ్గర కూడా మనం చెస్ట్ లూస్ కోసం మార్కింగ్ చేసుకున్నాం, అలాగే కట్ పెట్టుకున్నాం కదా కటింగ్ వీడియోలో. ఆ కట్ దగ్గర కరెక్ట్గా నేను మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేసుకొని పైనుండి హ్యాండ్స్ నుండి ఇక్కడ చంక వైపుగా స్టిచ్ వేస్తూ వస్తున్నాను. అలాగే నడుము దగ్గర కూడా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో చంక దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో ఆ నడుము దగ్గర కూడా అంతే ఖర్చుకు మార్కింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేస్తూ రావాలి. ఇప్పుడు ఇక్కడ మనకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము దగ్గర పట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్ అంత కింది వరకు 2 పట్టుకోవాలి. తర్వాత మనం స్టార్టింగ్ నుండే లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కొద్దిగా క్రాస్లో పెడుతూ లైనింగ్ బయటికి వచ్చే విధంగా పెడుతూ ఇలా స్టిచ్ వేస్తూ రావాలి. ఇంకా 2 ఇంచెస్ అంత దాటిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తంగా లోపల వైపు తోసేసి ఇంకా మీ ఓన్లీ లైనింగ్ స్టిచ్చింగ్ వేస్తూ రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వేయద్దు, ఓన్లీ లైనింగ్కి ఇంకా స్టిచ్ వేస్తూ రావాలి. నడుము దగ్గర ఒక 2 ఇంచెస్ వరకే వేయాలి రెండింటిని పట్టుకొని జాయింట్. తర్వాత ఈ స్టిచ్ పక్కకి మరొక స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్లో ఇంకొక స్టిచ్ అనేది కూడా వేస్తున్నాను. ఇక్కడ మొత్తంగా మనం స్టిచ్ ఇందాక ఎలాగైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుగా వేస్తూ లైనింగ్ పైన వేసామో అదే స్టిచ్ పైన మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను నడుము దగ్గర నుండి నడుము కింది నుండి అలాగే పై వరకు ఇలా నేను కట్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ వైపు. అలాగే ఇంకొక వైపు కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు విధంగానే స్టిచ్ అనేది వేస్తూ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలిగా పెడుతూ లైనింగ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేసేసాను. అలాగే ఇక్కడ మొత్తంగా మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మెయిన్గా లైనింగ్కి కింది వైపుగా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కోర్ ఉంది కాబట్టి నేను 1 ఫోల్డే చేశాను. అలాగే కోర్ లేకుండా నార్మల్గా కట్ చేసింది ఉంటే డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఇంకా మొత్తంగా నాకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ నేను ఫ్రాక్ని మొత్తంగా రివర్స్ తీస్తున్నాను, సీదాగా చేస్తున్నాను. చూసారు కదా మనం ఫ్రంట్ వైపు వేసిన పైపింగ్ షేప్ అనేది ఏ విధంగా వచ్చిందో, అలాగే పఫ్ హ్యాండ్స్ కూడా ఎలా వచ్చాయో చూస్తున్నారు కదా. కొంచెం ఒక 10 ఇంచెస్ అంత లెంత్లో వచ్చాయి పఫ్ హ్యాండ్స్ కూడా. అలాగే కింద బార్డర్ కూడా నేను పెట్టాను కదా, ఎంత నీట్గా ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా. అలాగే నడుము దగ్గర ఇంకా ఫ్రిల్స్ కూడా, అలాగే మొత్తంగా కింది వైపు కూడా ఫ్రిల్స్ మనం బార్డర్ క్లాత్తో పెట్టాం కదా ఆపోజిట్ కలర్స్లో, మంచి నీట్గా బాగా వచ్చాయి. కింది వైపు నేను ఇంకా స్టిచ్ చేసుకోలేదు, కావాలంటే ఒక స్టిచ్ ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కోరుంది కాబట్టి వదిలేసాను మొత్తం కిందిగా ఫ్రిల్స్కి. మొత్తంగా ఇలా డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఫుల్గా డ్రెస్ అనేది చూడండి, చూస్తున్నారు కదా మొత్తంగా ఎలా వచ్చిందో బ్యాక్ ఫ్రంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.